डॉक्टर बीआर अंबेडकर गारी महानुभावुडु आयन पादधूलिकि कूडा मनं पनिकिराम अंत गोप्प व्यक्ति राज्यांग निर्मात अलागे राज्यांग निर्मात गारी यొక్క जन्मदिन वेडुकलु जरपडं प्रारंभिंचारु। ఈ జన్మదిన వేడుకలు ప్రారంభించినప్పుడు రాజ్యాంగాన్ని నిర్మాణం చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయం ఏంటంటే నిరక్షరాస్యత పోవాలి, ప్రజలందరూ చదువుకోవాలి, అందులోని బలహీన వర్గాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బాగా చదువుకోవాలి। చదువుకునే ఒక లాయర్ పట్ట, ఒక ఇన్స్పెక్టర్, ఒక డాక్టర్, ఒక పెద్ద పెద్ద స్థానాల్లో ఉండాలి, అది నా ఆశ, అది నా ఆశ। ఒకనాడు బల్లుకు వెళ్ళనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులను ఆయన చాలా ఫైట్ చేశాడు, ఎస్సీ ఎస్టీల కోసం చాలా ఫైట్ చేశారు। ఇలా ఫైట్ చేసి ఏం చేశాడంటే అందరితో సమానమైన హోదా వీళ్ళకే ఉండాలన్నాడో, ఒక విద్యావంతునిగా చూడాలనుకున్నాడో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు। ఇలా చూడాలనుకున్నటువంటి ఆయన యొక్క జన్మదిన ఉత్సవాలు జరపడం ప్రారంభించారు। ఒక ప్రాంతంలో జన్మదిన వేడుకల్లో డీజే సౌండ్ పెట్టారండి, ఏ సౌండ్ పెట్టారు, డీజే సౌండ్, ఫోటోల్ బాక్స్ తీసుకొచ్చారు, పెద్ద సౌండ్ పెట్టారు, అక్కడ చెవులు గొల్లెక్కుపోతున్నాయి భయంకరమైన శబ్దాలు, అది కూడా ఎలాంటి సౌండ్ అనుకుంటున్నారు, ఆదమర్చిపోయి ఒళ్ళు మర్చిపోయి విపరీతమైన నృత్యాలు చేస్తూ విపరీతమైనటువంటి డాన్సులు చేస్తున్నటువంటి ఒక డీజే సౌండ్ పెట్టారండి। ఆనందించడం తప్పు కాదు, ఆనందించే విధానం వేరు। అక్కడ చాలా మంది అంటున్నారు బాబు హార్ట్ పేషెంట్లు అన్నారు, నా మేము మాత్రం కట్టం, బాబు ఒంట్లో బాగాలేదు బాబు మేము కట్టం, ఈరోజు మాకు ఒక పెద్ద ఆయన పుట్టినరోజు, మేము తింటాము తాగుతాము తిరుగుతాము, ఎవరు ఏమనడానికి లేదు అన్నారండి। ఒక ప్రాంతం వాళ్ళు మరొక ప్రాంతం వాళ్ళు ఇద్దరు కలిశారండి, ఒక ప్రాంతం వారు మరొక ప్రాంతం వారు ఇద్దరు కలిశారండి, ఇద్దరు కలిసి ఏం చేశారంటే డీజే సౌండ్లను విపరీతంగా నాట్యం చేయడం మొదలెట్టారండి, డాన్సులు వేయడం మొదలెట్టారు। ఇలా డాన్సులు చేయడం మొదలెట్టిన తర్వాత పక్క నుంచి తీసుకొచ్చి మధ్యాహ్నం విపరీతంగా తాగేస్తున్నారు, తాగడం డాన్స్ వేయడం, తాగడం డాన్స్ వేయడం, ఇదా కోరుకుంది అంబేద్కర్, ఇదా తాగుతున్నారు డాన్స్ వేస్తున్నారు, తాగుతున్నారు డాన్స్ వేస్తున్నారు, ఇలా తాగుతూ డాన్స్ వేస్తున్న సమయంలో ఎవడ చెయ్యో ఎవరికో తగిలిందంట, ఏమైందంట, ఎవరు చెయ్యో ఎవరికో తగిలిందంట, ఇదిగో నువ్వు కావాలని కొట్టావు నన్ను, నువ్వు కావాలని కొట్టావు, అంత పెద్ద ఆయన పుట్టిండో చేస్తున్నాడు, అంత పెద్ద ఆయనకి చక్కగా చేస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో ఆ రెండు వర్గాలు కలిపి చిత్త కొట్టేసుకున్నారండి, రక్తాలు వచ్చేసి కొట్టేసుకున్నారండి। రక్తాలు వచ్చిన కొట్టేసుకున్నప్పుడు ఒక ఆయన అంటున్నాడు వీళ్ళంతేనండి, తాగడం కొట్టుకోవడం, తాగడం కొట్టుకోవడం, ఇప్పుడు ఏమైంది, ద్రాక్షరసము వెక్కిరింతల పాలు చేసింది, చేసిందా, అది ఏ ఫంక్షన్లో కావచ్చండి, ఎటువంటి ఒకేషన్లలో కావచ్చండి, ఎటువంటి పండగ వాతావరణంలో కావచ్చండి, అక్కడ ఖచ్చితంగా గొడవ అవుతుంది, అక్కడ ఖచ్చితంగా గొడవ అవుతుంది। ఒక ఫంక్షన్ చేస్తారు, చేసిన తర్వాత అక్కడ భోజన పంతులు కూర్చుంటారు, కూర్చున్న తర్వాత ఎవరికో మొక్క తక్కువ అవుతుంది, అది ఫుల్గా తాగేసి వస్తాడు, ఆ మొక్క తక్కువ అయిన వాడికి ఫుల్గా తాగేసి వస్తాడు, వాడితో పాటు కొంచెం బ్యాచ్ ఉంటుంది, ఆ బ్యాచ్ ఉన్న తర్వాత అసలు నోట్లోకి వెళ్ళవలసిన అన్నం అంతా కూడా మొక్కల మీదకి వెళ్ళిపోతాయి, ఆ లెలకు కొట్టేసుకోడు, ఏ లెలకు కొట్టేసుకోడు, ఆ బలం దోశాడు, ఈ దోశాడు, ఐ దోశాడు, ఈ దోశాడు, ఏంటిదంతా ఏంటిది, మద్యం వలన అల్లరి
పుట్టుము. దాని వశమైన వాడు జ్ఞానము లేనివాడు. జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు అయితే దాని వశపడరు. జ్ఞానము లేదు కనుక, జ్ఞానము లేదు కనుక దాని వశానికి వెళ్తున్నారు, అల్లరికి మూలమవుతున్నారు, అలాగే విక్రీయంతల పాలవుతున్నారు. ఈరోజు 10 మంది దగ్గర పరుగు పోవడానికి గల కారణాలు ఏంటి? పలానోళ్ళు పేటండి, పలానోళ్ళు ప్రాంతాలు, ఇంతమంది ఇంతే ఇంతే ఇలాగే ఉంటారండి, ఇలాగే ఉంటారు. ఈరోజు ఎదుట వ్యక్తి మళ్ళీ వచ్చి అవమానపరుస్తున్నారంటే దానికి కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారో ప్రియమైన వాళ్ళరా? మద్యం అనేది ఎంతటి వాడినైనా సరే, మద్యం అనేది ఎంతటి వాడినైనా సరే అవమానపరుస్తుందన్న సంగతి మీకు తెలుసా?